మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. 8 అనేసరికి చాలామంది పారిపోతూ ఉంటారండి. చాలామంది నోళ్ళల్లోంచి నేను విన్న మాట, మా అమ్మ 8 పుట్టిందండి ఇబ్బంది ఏం లేదు కదా, మా అబ్బాయి 8 పుట్టాడు ఇబ్బంది ఏం లేదు కదా, మేము పెళ్లి సంబంధాలు చూసామండి 8వ తారీఖు అమ్మ ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకండి 8తో ఇబ్బంది లేదు, అవసరం లేదు. అయితే 8లో కొన్ని నెగటివ్స్ ఉన్నాయండి, తప్పు అని నేను అంటం లేదు, కొన్ని నెగటివ్స్ ఖచ్చితంగా ఉన్నాయి 8లో. ఇటువంటి 8లకి మనం పేరు కరెక్షన్ ఇచ్చి ఆ నెగటివ్ని కంట్రోల్ చేసి కనుక చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అయితే 17, 26 ఈ 2 సంఖ్యల్లో నేను ఏ కరెక్షన్ ఇచ్చినా వాళ్ళల్లో ఉన్న కన్నింగ్నెస్ని మార్చలేను, వాళ్ళని మనం ఎడ్యుకేట్ కూడా చేయలేమండి. ఎందుకంటే బైబర్త్ ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఖచ్చితంగా పోవు. మనకి పగలు ఉన్నప్పుడు చీకటి ఎలా ఉంటుందో, మంచి 8 ఉన్నప్పుడు చెడు 17 ఎలా ఉంటుందండి, చెడు 26 కూడా ఉంటుంది. అవి లేకపోతే ఈ 8 తాలూకు మంచి మనకి తెలియదు. అయినప్పటికీ ఎంతో కొంత బాధ్యత మనం తీసుకుని కరెక్షన్ ఇస్తూ ఉంటాం కాబట్టి 17, 26కి అయినా సరే పొరపాటును కూడా పి అనే అక్షరంతో లెటర్స్ పెట్టకండి. 8లో పుట్టిన వాళ్ళకి పి అనే అక్షరాన్ని మాత్రం పెట్టకండి. ఎంతో కొంత పి లక్షణాలని కట్ చేయాలి అంటే మనకి ఏ అనే అక్షరం మాత్రమే సాధ్యపడుతుంది. సో 8వ తారీఖున పుట్టిన వాళ్ళకి ఐశ్వర్య అని పెట్టినా, 8లో పుట్టిన వాళ్ళకి అక్షయ అని పెట్టినా, 8లో పుట్టిన వాళ్ళకి ఆర్ణవి అని పెట్టినా అద్భుతమే. అలాగే ఇక్కడ 8లో పుట్టిన వాళ్ళకి ప్రణవి అని కూడా పెట్టచ్చండి. అంటే 8లో పుట్టిన ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడో చోట నాకు 7 తాలూకు శక్తి కనపడితే నేను ప్రణవి అని పేరు ఇచ్చేస్తాను. సో 8ని కాస్త జాగ్రత్తగా, అన్ని నంబర్ల కంటే ఎక్కువ శ్రద్ధతోటి, మరింత ప్రేమతోటి మనం నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఒక 8 డాక్టర్ అవుతుంది, ఒక 8 సైంటిస్ట్ అవుతుంది, ఓ 8 ఖచ్చితంగా మంచి జీవితాన్ని సాగిస్తుంది. ఇలా చేయలేనటువంటి 17 ఫ్రాడ్స్కి తెగించగలదు, ఫోర్జరీ చేయగలదు. ఇలా లేనటువంటి 26 చిన్న చిన్న కారణాలతో వివాహ జీవితాన్ని విచ్ఛిన్నం కూడా చేసుకోగలదు. చాలా లక్షణాలు ఉంటాయండి, కంట్రోల్ చేయగలిగినప్పుడే చేయగలం. టైం ల్యాప్స్ అయిపోయిన తర్వాత కంట్రోలింగ్ అనేది సాధ్యం కాదు, టైం ఉండగానే మేల్కోవాల్సి వస్తుంది. సో 8లో ఉన్న ప్రత్యేక లక్షణాలని మనం తీసుకుని మరింత శ్రద్ధతోటి మంచి మంచి అక్షరాల జాయింట్ తోటి మనం కనుక నేమ్ సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు 8 కూడా మిగిలిన అన్ని సంఖ్యల్లాగే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ సందేహాలను పంపించండి.